వర్షానికి కూలిన ప్రహరీ గోడ వలస కూలీల కుటుంబాల్లో విషాదం నింపింది. పొట్టచేత పట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారు విగత జీవులుగా మారారు. హైదరాబాద్ శివారు బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి ప్రహరీ గోడ కుప్పకూలి 7 దుర్మరణం చెందారు. మరో 6 గాయపడ్డారు. ఘటనకు భవన నిర్మాణదారుడి నిర్లక్ష్యం కారణమని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో కురిసిన వర్షాలు వలస కూలీల బతుకుల్లో విషాదం నింపాయి. నగర శివార్లోని బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలోని హారిజాన్ నిర్మాణ సంస్థలో వర్షం దాటికి ప్రహారీ గోడ కూలింది. ఎత్తుగా నిర్మించిన ప్రహారీ గోడ పక్కనే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నివాసాల్లో వలస కూలీలు నివాసముంటున్నారు. ఊహించని ప్రమాదంతో ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన 7 మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో 4 పురుషులు, 2 మహిళలు, ఓ 4 బాలుడు ఉన్నారు. మరో 6 గాయాలయ్యాయి. కానీ పైన ఉంచేది సౌండ్ వచ్చారు కదా, అది గురించి నాకు తెలుసు. అది రేకు మొత్తం పడిపోయింది, చేయి కట్ అయిపోయింది. ఇది 5:30 నుంచి డ్యూటీకి వెళ్ళాను సార్. 5:30 వెళ్ళిన తర్వాత రూమ్లోని బట్టలు మార్చుకున్నాం, అని చేసాము. చేసిన తర్వాత 6:40 ఇక జరిగిపోయింది. మేము రూమ్లో అందరం ఉన్నాము, వర్షం పడుతుంది అనుకుని. ఇది జరిగిపోవడం ఇంకా మాకు తెలియదు. అందరికీ బయటకు రండి బయటకు రండి అంతే. ఎంతమందో ఉండిపోయారు, లోపల చనిపోయారు సార్. మేము బయటకు వచ్చినాం. ఘటన గురించి తెలుసుకున్న ఆర్డీఓ మల్లయ్య ప్రమాద స్థలికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రహారీ గోడ కూరడానికి భవన నిర్మాణదారుడి నిర్లక్ష్యమే కారణమని తేల్చారు. ప్రహారీ పక్కనే కూలీలకు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేయడం వల్ల గోడ కూలి ప్రాణనష్టం జరిగిందన్నారు. సంఘటనలో పక్కనే కార్మికులు దాదాపు 10-15 గుడిసెలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది, షెడ్యూలు. దాంట్లో ఈ సంఘటనలో 7 మరణించడం జరిగింది. 4 ఒరిస్సా కార్మికులు మరియు 3 ఛత్తీస్గఢ్ కార్మికులు చనిపోవడం జరిగింది. విచారించి నాణ్యత ప్రమాణాలు పాటించినందువల్ల బిల్డర్పై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ పోలీసు వారిచే క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. శవ పరీక్ష పూర్తయిన తర్వాత కూలీల మృతదేహాలను బంధువులకు అప్పగించారు.